ఈ రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్ళే ఇక్కడ ఉంటారు. నేను ఎవరినైతే ప్రేమించానో అతనికి ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నానో తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? అసలు నువ్వు ఎవరి ప్రేమకి అర్హుడివి కాదు. ఈ రోజు నుంచి ఎవరైతే నా మాట వింటారో వాళ్ళే ఇక్కడ ఉంటారు. తన భార్యనే మోసం చేసి నాతో అక్రమ సంబంధం సాగిస్తున్నవాడు నా కోసం ఏం చేయగలడు? నేనెవరినైతే ప్రేమించానో అతనికి ఎప్పటికీ ఎవరికీ సొంతం కాడనుకున్నానా? లీలా, లీలా, ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను నీతో కొంచెం మాట్లాడాలి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇస్ దిస్ లవ్ అండ్ అఫెక్షన్? నేను నీ జీవితం నుంచి దూరం అయ్యి ఒక్కరోజు కూడా కాలేదు. అందులో నేను ఇంకొకరిని లవ్ చేయడం మొదలు పెట్టావా? నీ కేవలం ఇతరులను ఉపయోగించుకోవడం మాత్రమే తెలుసు. యు నో వాట్, అసలు నేను నీ మాటలు వినడం అంత నా బుద్ధి తక్కువనే నాకు అనిపిస్తోంది. నీ కారణంగానే నేను నా భార్య బిడ్డలకి మోసం చేశాను. నీ కారణంగానే నా జీవితం నాశనం అయిపోయింది. ఎందుకే చెప్పవే? నేను మనస్ఫూర్తిగా నీకే ద్రోహం చేయలేదు. నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు నువ్వు ఇలా మౌనంగా ఉంటే ఎలా? ఏం సాధించాలనుకుంటున్నావు? నా ఆఫీస్కి వచ్చి సోనియాని తీసేసావు, నా ఆఫీస్ని టేక్ ఓవర్ చేసుకున్నావు. నువ్వు నా మీద పగ తెచ్చుకోవాలనుకుంటున్నావా? ఏంటి, ఎలా పగ తెచ్చుకోవాలనుకుంటున్నావు చెప్పవే? ఐఎమ్ ఎ బ్లడీ మ్యారీడ్ మ్యాన్. ఐ హావ్ ఎ చైల్డ్. ఐ హావ్ ఎ వైఫ్. ఇప్పుడు విషయం అర్థమైందా నీకు? ఇప్పుడు అర్థమైందా? ఎవరికైనా మాట ఇచ్చి తప్పితే ఏం జరుగుతుందో ఇప్పుడు అర్థమైందా నీకు? అప్పుడు నన్ను అర్ధాంతరంగా వదిలి వెళ్లిన రోజు నా పరిస్థితి ఏమిటో నీకు అర్థమైందా? నేను నిన్ను వాడుకున్నానన్నావు కదూ, కరెక్టే? నేను నిన్ను వాడుకున్నాను. ఇప్పటి వరకు నేను కేవలం నీ కంపెనీని మాత్రమే ఓవర్టేక్ చేశాను. కానీ నీ మీద పక్క తీర్చుకోవడానికి కంపెనీ ఒకటేమిటి? నీ భార్య బిడ్డని కూడా నీ నుంచి వేరు చేయగలను, యు నో. హౌ డర్ యు హిట్ మీ అగైన్? గెట్ అవుట్. మీరు మందు తాగారా? నో, లేదు. అది ఎలా తగిలింది మీకు? ఎవరు కొట్టారు మిమ్మల్ని? అయ్యో, ఎక్కడ చూస్తున్నారు? సత్యాన్ని
చాలా దారుణంగా కొట్టారు. ఎవరు చేస్తుంటారు ఈ పని? హంతకుడు ఎవరైనా సరే లీలావతికి బాగా తెలిసిన వాడే ఉండాలి. తలుపులు విరగలేదు, తెరిచారు. హంతకుడు లీలా ఇష్టంతో నేను లోపలికి వచ్చాడు. ఇక్కడ కూర్చున్నాడు. ఆ తర్వాత అతడు తన నిజ స్వరూపాన్ని చూపించాడు. శవాన్ని చూస్తుంటే ఈ హత్య జరిగి 4-5 గంటలు అయిందనిపిస్తోంది. అంటే హత్య 9:30-10 గంటల మధ్య జరిగి ఉండాలి, అవునా? సార్, వాచ్మెన్ వచ్చాడు. నువ్వెక్కడున్నావు? రాత్రి 1 గంట 2 గంటల మధ్యలో నా చెల్లెల్ని కలుసుకోవాలని వెళ్ళాను. ఆవిడ అలుడు ట్రీట్మెంట్ కోసమని సికింద్రాబాద్ నుంచి వచ్చాడు. నేను 11 గంటలకు తిరిగి వచ్చేవాణ్ణి. మేడం గారుంటే వర్షం వస్తుందేమో అనుకుని ఆగిపోయాను. తరువాత సుమారు 2 గంటలప్పుడు నేను తిరిగి వచ్చాను. అక్కడ చూసేసరికి మేడం గారు కారు బయటే ఉంది, అలాగే తలుపు తెరిచే ఉంది. మేడంతో నేను వచ్చినట్టు చెబుదామని చూసేసరికి మేడం శవమై ఉన్నారు. ఈ ఫోటోలు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే లీలావతి హత్య జరగడానికి ముందు ఎవరితోనో గొడవ పడినట్టుగా ఉంది. కానీ అసలు విషయం వేరే ఉంది. హత్య జరగడానికి వాళ్ళిద్దరూ గొడవ పడడం కారణం కాదు. ఏం జరిగినా ఆవిడ ఇష్టంతోనే జరిగింది. ఇట్స్ క్వైట్ క్లియర్. హంతకుడు లీలావతికి బాగా పరిచయం ఉన్నవాడు. వాళ్లలో మంచి స్నేహం కూడా ఉంది. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాడు చాలా పకడ్బందీగా లీలను హత్య చేశాడు. కానీ రూమ్లో వాతావరణం చూస్తుంటే లీలావతికి హంతకుడికి మధ్య బద్ధ విరోధం ఉన్నట్టు కనిపిస్తోంది. మిస్టర్ ఆదిత్య ప్రసాద్, మీరు 3 రోజులుగా లీలావతిని కలవలేదు కదా? ఎస్. కనీసం తను మీకు ఫోన్ అయినా చేస్తుంటుంది కదా? నో, లేదు. ఒకవేళ మీరు? లేదు. చూడు లీలా, వింటున్నావా? నువ్వు చేసేదేం బాగలేదు. నువ్వు చాలా అవస్థలు పడతావు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఈ గొంతు మీదే కదా? అది నేను తనకి ఫోన్ చేశాను, బట్ దట్ డజంట్ ప్రూవ్స్ ఎనీథింగ్. దీని ఉద్దేశం నేను తనని హత్య చేసినట్టు కాదు కదా? మరి మీరు ఎందుకు అబద్ధం చెప్పారు? ఎందుకంటే నా భార్యకి దీని గురించి అసలు ఏమీ తెలియదు. అలాగే నేను సత్యకి ఎలాంటి ఇబ్బంది రానివ్వకూడదు అనుకున్నాను. జస్ట్ ఐ వాంట్ టు కీప్ హర్ అవుట్ ఆఫ్ దిస్. ఐ సీ. ఒక సలహా చెప్తాను మీకు. ఒకవేళ మీరు ఇప్పుడే మీ భార్యకు చెప్తే బహుశా ఆవిడకి కొంచెం తక్కువ షాక్ కలుగుతుంది.
ఏమైందండి? పేపర్స్ ఏమైనా వెతుకుతున్నారా? లేదు, డాక్యుమెంట్స్ కోసం వెతుకుతున్నాను ఆఫీస్వి. ఇంత రాత్రి వేళ? వాటితో కొంచెం పని ఉంది. అది ఏం కాలేదుగా? అదే లీల హత్య జరిగింది. వాళ్ళ ఇంట్లో పోలీసులు అనుకుంటున్నారు నేనే తనని ఎవరో నన్ను ఇరికించడానికి ట్రై చేస్తున్నారు. నేను నీతో కొన్ని విషయాలు చెప్పాలి. నాకు తెలుసు. ఏంటి? నాకు తెలుసండి, మీరు ఆవిడ దగ్గర పనిచేస్తున్నారు కదా, అందుకని మీ మీద కూడా అనుమానం వస్తుంది. అందరూ రకరకాలుగా ఊహిస్తారు, పోలీసులు ఇబ్బంది పెడతారు, కానీ యు డోంట్ వరీ, నాకు మీ మీద నమ్మకం ఉంది. నాకు తెలుసు కదా నా ఆది ఎంత మంచివాడు. మీకు తోడుగా నేనుంటాను, ఏం భయపడకండి.